అందరికీ నమస్కారం. ఈరోజు ప్రభుత్వం ఎలా నడుస్తూ ఉందనేది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ప్రభుత్వ పాలన ఎలా ఉంది, అధికారులు ఎలా నడుస్తూ ఉన్నారనేది ప్రజలు చూస్తూనే ఉన్నారు. నిన్నటి రోజు పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాసరావు గారు ఆయన ప్రవర్తించిన తీరు చూస్తే ఒక సాధారణ కార్యకర్తలా ప్రవర్తించడం జరిగింది. ఏదైతే వర్లరామయ్య గారు ఈ రాష్ట్రంలో జరిగే విధానాల గురించి ప్రస్తావిస్తూ ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గతంలో ఆయన ఇచ్చిన కంప్లైంట్ని గతంలో పోలీస్ అధికారిగా చేస్తున్నారు ఆయన. అట్లాగే నేను ఇచ్చిన కంప్లైంట్ల మీద ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు, కంప్లైంట్ ఇచ్చిన వెంటనే వైసీపీ కార్యకర్తలు కంప్లైంట్ ఇస్తే మీరు వెంటనే చర్యలు తీసుకుంటా ఉన్నారని దాని గురించి ఆయన ప్రస్తావిస్తే, ఏదైనా బజారు రౌడీలాగా ఏదైతే పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడిలా ఉండి తొడలు కొట్టుకుంటూ మేసాలు తిప్పుకుంటూ ఈరోజు అధికారంలో నాయకులు ఉంటారు, మారుతూ ఉంటారు. ఈరోజు వైసీపీ నాయకత్వంలో రాజకీయ అధికారం ఉండొచ్చు, రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండొచ్చు. ఎవరు ఉన్నా ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా ఈ అధికారులంతా కూడా వారి పదవుల్లో వారే ఉంటారు. ఈరోజు సబ్ ఇన్స్పెక్టర్గా ఉన్న వ్యక్తి రేపు సర్కిల్ ఇన్స్పెక్టర్ అవ్వచ్చు, సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉన్న వ్యక్తి రేపు డిఎస్పీ అవ్వచ్చు. కానీ ప్రజల సేవ చేసే 35 సంవత్సరాల కాలపరిమితి మీకు ఉంది, రాజకీయ నాయకులకి కేవలం 5 సంవత్సరాలే ఉంది. మీరు చేసే ప్రతి కార్యక్రమం కూడా ప్రజలకు అనుకూలంగా చేయాలి తప్ప ఏదో అధికార పార్టీలకు దాసోహమై పనిచేయాల్సిన పరిస్థితి లేదు. మీరు ఏదైనా కూడా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రజలకు అనుగుణంగా ప్రజలకు న్యాయం జరుగుతుందా లేదా, అంటే అధికార పార్టీ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కూడా న్యాయం పక్కన నడిస్తే 10 కాలాల పాటు ప్రజల మనసులో చిరస్థాయిగా ఉంటారు. ఈరోజు చంద్రవాడ ఉమేష్ చంద్ర కానివ్వండి, కేఎస్ వ్యాస్ కానివ్వండి, అట్లాగే కొంతమంది పరదేశ్ నాయుడు గారు లాంటి పోలీసు అధికారులు ప్రజల మనసులో సుస్థిరంగా ఉన్నారంటే వాళ్ళు చేసిన సేవలు ప్రజలు గుర్తించారు కాబట్టి ఈరోజు ప్రజల మనసులో ఉన్నారు. శ్రీనివాసరావు గారు, మేము చెప్తా ఉన్నాం ధైర్యంగా, మీరు మా మీద ఇంకో కేసు పెట్టుకోవచ్చు. ఈరోజు చెప్తా ఉన్నాం, ప్రజల మనసులో చిరస్థాయిగా ఉండాలంటే తొడలు కొట్టుకోవటం మేసాలు తిప్పడం కాదు, ప్రజలకు సుస్థిరమైన న్యాయం చేసే పరిస్థితుల్లో ఉంటే ఏ అధికారినైనా ప్రజలు తమవాడు అనుకుంటారు తప్ప మేసాలు తిప్పుతేనో తొడలు కొట్టుకుంటేనో అధికారుల్ని మా వాడు అనుకోరు. అధికారులు 35 ఏళ్ల కాలం ఉంది, ఏళ్ళకి ఉంటుంది, వాళ్ళు పనిచేసే కాలాన్ని బట్టి పనిచేయాలి తప్ప ప్రజల కోసం పనిచేయాలి అంతేగాని ఒక అధికారం అధికార పార్టీ కోసం పనిచేయడం కాదు. ఈరోజు చెప్తా ఉన్నాం, మీరు ప్రజల కోసం పనిచేయండి, ప్రజల మనసులో నిలబడి తప్ప ఏదో ప్రతిపక్ష నాయకులు విమర్శించడానికో మీకోసం చేయడం కోదో కాదని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు మేము మీకు ఇంకొక చేస్తా ఉన్నాం, మీ మీద మీకు దగ్గరకు వచ్చిన కంప్లైంట్లకి మీరు న్యాయం చేసి వాళ్ళ మనసుల్లో ఉండాలని కూడా కోరుతా ఉన్నాం.